హై ఫ్రెండ్స్, ఇవాళ వచ్చింది మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఒక గృహలో కొలువై ఉన్నారు. సో ఆ గృహకు ఏ విధంగా వెళ్ళాలంటే, సో ఈ విధంగా వెళ్ళాలి. సో ఈ విధంగా నుంచి అటు పైకి వెళ్ళాలి. గృహలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు విష్ణు అవతారంలో. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, పదండి. శ్రీ విష్ణు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో మనకు లక్ష్మీ నరసింహస్వామి ఒక గృహలో కొలువై ఉన్నారు. సో ఈ గుడి అనేది గృహలో ఉంటుంది. సో ఆ గృహ ఎక్కడ ఉంటుంది అంటే, మనకి ఇక్కడ ధర్మశాలల పక్కన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి కొంచెం పైకి వస్తే మన గుట్ట ఎక్కాలి. ఆ గుట్ట నుంచి పైకి వెళ్తే మెల్లిగా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఇలా నేను చెప్పిన దారిలో పైకి వస్తే మీకు అక్కడ శ్రీ విష్ణు రూపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. సో ఇది చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మంది ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సో నేను యాక్చువల్లీ నేను బిఫోర్ ఒక వీడియో చేశాను నల్లగొండది స్వామి టెంపుల్ది, లక్ష్మీనరసింహస్వామి కిందిది పైన. సో నాకు తెలిసిన తర్వాత తెలిసిందంటే ఒక గృహ ఉంటుంది, గృహలో శ్రీ విష్ణు రూపంలో లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉంటారు అన్నది తెలిసింది. సో మన నవీన్ బాబాయ్ చెప్పారు. సో అక్కడ కూడా ఉంటుంది ఒకటి, అది ఎవ్వరు తెలియదు. సో ఒకసారి వెళ్ళి నుది చాలా మటుకు తెలియదు, తెలియని వారు వెళ్ళి దర్శించుకుంటారంటే నేను తీశాను. సో మీకు ఇక్కడ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది. సో చాలా తక్కువ మందికి తెలుసు ఈ లోపల ఉన్నది. సో ఇక్కడ బాగానే ఉంది ప్రదేశం, చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంది. సో ఇక్కడ కోతులు ఉంటాయి. సో కోతులు ఉన్నా కూడా ఇంత కూడా ఎవరిని ఏమనవు. సో చాలా అందరూ భయపడతారు కానీ, సో ఇంతవరకు ఏమనలేవు, కోతులు కూడా ఏమనవు. సో మనం వాటిని ఏమైనా అంటే మన మీద రియాక్ట్ అవుతాయి, తప్పించి మన పని మనం స్టేట్కి వెళ్ళిపోతాయి, కూడా ఏమనవు. సో చాలా బాగుంటాయి. సో వెళ్ళండి, బాగుంటుంది. సో ఈ విధంగా ఈ కింది నుంచి ఇలా పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, వచ్చేసాం. సో ఇదే గృహ శ్రీ లక్ష్మీనరసింహస్వామిది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి.
ఎవరికి తెలియదు. సో చాలా మటుకి ఎవరికి దీని ఆడన లేదు, ఇక్కడ ఉంటుంది, ఇలా గుహలో స్వామివారు ఇలా ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. సో కొంతమంది తెలుసు, ఆ కొంతమంది వాళ్ళ గుడికి వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను గుడి గురించి వీడియో తీశాను ఇలా అని చెప్తే వాళ్ళు నాతో అన్నారంటే, సో అక్కడ ఒక గృహ ఉంటుంది, ఆ గృహలో విష్ణువు ఆదిశేషుని పైన పడుకొని ఉంటాడు, ఆ విగ్రహం ఉంటుంది. సో అది చూసావా అంటే లేదు, నేను చూడలేదు అంటే, సో ఒకసారి వెళ్ళి గుడి చాలా బాగుంటుంది, అది చాలా పురాతనమైన గుడి. సో ఆ గుడి అనేది సో ఒక గృహలో ఉంటుంది, ఆ గృహాల అనేది చాలా మట్టికి ఎవరు తెలియదు, ఆ దారి కూడా ఎలా వస్తారో ఇలా పైకి వెళ్తారో కూడా చాలా మట్టికి తెలియదు. సో అది ఎలా రావాలో నేను కదా ఒక మంచి వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరొన్ని వీడియోల కోసం సాయి మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.